నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, నార్సింగ్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ జయంతి వేడుకలు పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మా సంకేతం ఒకటే, ఆనాడు గాంధీ గారు ఒక చెంపద కొడితే ఇంకో చెంపద ఉంచమని చెప్పిండు, అంటే శాంతియుత మార్గంలో నడవమని చెప్పిండు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఆనాడు 1947 మన స్వాతంత్రం వచ్చింది. రాకముందు గాంధీ గారు ఆనాడు చాలా అనేక ఇబ్బందులు పడి మనల్ని అనేక బ్రిటిష్ వాళ్ళు తెల్లదొరలు మనకు స్వాతంత్రం రాకుండా అనేక సమస్యల మీద మనం అనగదొక్కిరు. అయినా కూడా గాంధీ గారు ఇంకా మహనీయుల పేర్లు చెప్తుంటే ఇంకా వందల మంది మహనీయుల త్యాగ ఫలితం ఉంది. ఆ త్యాగ ఫలిత స్ఫూర్తే ఈరోజు మనకు అందుతున్న సంక్షేమ ఫలాలు కావచ్చు, మనం అనుభవిస్తున్నటువంటి ఫలాలు. కాబట్టి మనం గాంధీ మార్గంలోనే వెళ్ళాలి, గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా గాంధీ గారి ఆశయాలతోటే మనము ఎక్కడైనా శాంతియుత మార్గంలోనే వెళ్ళాలి. ఈ గొడవలకు దానికి దీనికి తావివ్వకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని గాంధీ జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి జరగడం జరిగింది. మీ అందరికీ చూస్తూ మన దేశ స్వతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ గారు ఒక శాంతియుత మార్గంలో. అలాగే మనం కూడా తెలంగాణ రాష్ట్ర అందరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఈ కాలంలో కొంతమంది నాయకులు కావాలని చెప్పేసి రెచ్చగొట్టుకుంటూ చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద రాజకీయాలు చేసి ఒక గాంధీ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయకుండా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అలా ఉండదు. ఖచ్చితంగా వాటిని తిరగొట్టి గాంధీ మార్గంలో శాంతియుతంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా గాంధీ నాయకత్వంలో అన్నివన్నీ ఈ పటాపంచలు వేసి రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించమని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.